కావాల్సిన పదార్థాలు మనకి సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనం పాలు అంటే కొబ్బరి పాలు కదండి ఇవి కొబ్బరి పాలు ఓకే కొబ్బరి పాలు వేసుకొని చేస్తున్నాం అది స్పెషల్ కొంచెం రిచ్ ఫ్లేవర్ ఉంటుంది సో వి కెన్ యూజ్ కోకోనట్ మిల్క్ అండ్ ఒక ఎగ్ ఇది బట్టర్ ఓకే అన్ని తెలుసు కదా సో ముందుగా డీప్ ఫ్రై కాబట్టి స్టవ్ ఆన్ చేసేస్తాను నేను అండ్ ఇప్పుడు కలుపుకోవడానికి మిక్సింగ్ బౌల్లో అందుకంటే ముందు షుగర్ సిరప్ కూడా మనం రెడీ చేసుకో షుగర్ సిరప్ ఇన్ ద మీన్ వైల్ మనం రెడీకి పెట్టుకోవచ్చు ఓకే స్టవ్ ఆన్ చేస్తా నేను ఫస్ట్ షుగర్ వేసేయండి ఇది షుగర్ 1 కప్ చూడండి వాటర్ ఎంత పడుతుందో ఓకే సో ఇది నేను చూసుకుంటూ ఉంటాను ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటో మీరు చేసేసేయండి స్టార్ట్ చేయండి సో ఇది ఎగ్ మీరు ఎక్కువగా క్రిస్మస్ స్పెషల్ సందర్భంగా ఇంట్లో ఏదన్నా కూడా క్రిస్మస్ కి మీరు స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా మెయిన్ ఏమన్నా ఇలాంటిలో ఉండేవి ఏమన్నా తినేదా తినడానికి ఏది ఎక్కువ చేస్తూ ఉంటారు ఎక్కువ మురుకులు అని మురుకులు చేస్తాము ఇంకా డోనట్స్ అనుకుంటుంటారు అది బిస్కెట్స్ లాగా సేమ్ యాక్చువల్లీ ఇదే ప్రొసీజర్ ఉంటుంది కానీ అది బిస్కెట్స్ అంటే రౌండ్ గా అంటే మన ఇష్టం ఉన్న షేప్స్ అదే ఎక్కువ చేస్తాం యాక్చువల్లీ ఎందుకంటే ఇయర్ మొత్తంలో అది డోనట్స్ అనే అది అదే ఎక్కువ ఇంట్లో మేము ప్రిపేర్ చేస్తాం అది ఇంకా మురుకులు ఓకే సో యా ఇది మైదా అండి సో ఇది బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ పెంచు ఇది మనము మిక్స్ చేసుకున్నాం లైక్ చపాతీ డౌ ఉంటుంది కదా దాన్ని లాగా మిక్స్ సో కొబ్బరి పాలు అంటే మనము వాటర్కి బదులు కొబ్బరి పాలు యాడ్ చేయాలి మనకి ఈ షుగర్ పాకము ఎలా రావాలంటారు జస్ట్ మనకి వాటర్ లో మెల్ట్ అయితే చాలా కొంచెం థిక్ గా ఉంటుంది మరి ఎక్కువ థిక్ అయితే అది పాకం లాగా ఉంటుంది ఈ డోనట్స్ అన్నారు కదా సేమ్ ఇదే ప్రొసీజర్ అన్నారు కదా సో అది కూడా షుగర్ సిరప్ లో మనం వేసుకుంటామా లేదు అది ఆల్రెడీ షుగర్ పౌడర్ చేసి పౌడర్ అండ్ ఎగ్స్ అండ్ పౌడర్ అలాగే చేస్తాం ఓకే ఇప్పుడు మీరు కొంచెం కొబ్బరి పాలు యాడ్ చేసినట్టున్నారు యా కొబ్బరి పాలు ఇది ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ కోకోనట్ మిల్క్ ఏ వంటలు బాగా చేస్తారు మీరు నేను యాక్చువల్లీ హోమ్ షెఫ్ అండ్ హోమ్ బేకర్ కూడా ఓ వావ్ సో ఐ మేక్ అ లాట్ ఆఫ్ ప్లమ్ కేక్స్ ఇప్పుడు క్రిస్మస్ సీజన్ లో ఐ టేక్ లాట్ ఆఫ్ ఆర్డర్స్ సో లిటిల్ బిజీ ఓకే సో ఇలా ఆర్డర్స్ తీసుకుంటుంటారు కదా అలా మీ ఇంట్లో బేకర్ అయ్యి ఉండి సో ఇంకా చాలా స్పెషల్ గా ఉండి ఉంటుంది యా గ్యాదరింగ్ చేస్తాను నేను యాక్చువల్లీ బికాజ్ ఐ లవ్ టు హావ్ అంటే కప్ కేక్స్ చిన్న బ్రౌనీస్ అలాంటివి చాలా చేస్తాను ఓకే బికాజ్ హెల్దీ హెల్దీ వేలో ఒక మంచి మఫిన్స్ కానీ కప్ కేక్స్ కానీ ఏది బెస్ట్ మాకు చెప్తారా హెల్దీ వే మఫిన్స్ అంటే మైదా బదులు హోల్ వీట్ ఫ్లవర్ యూజ్ చేయొచ్చు ఓకే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ టేస్ట్ లో ఏమన్నా కొంచెం యా డిఫరెన్స్ ఉంటుంది నాట్ దట్ టేస్ట్ గుడ్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు అండ్ బట్ ఓకే సో ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ కుకింగ్ ఐ లవ్ టు కుక్ సో అట్లా బేకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్ అండ్ మీరు సొంతంగా చేసినవి ఏమన్నా ఉన్నాయా సొంతంగా అంటే నేర్చుకున్నాను అన్ని సో ఏమన్నా ఉంటే అలాగా ఆల్టరేషన్స్ చేసి ఐ స్టిల్ లెర్న్ నేను పర్ఫెక్ట్ అని కాదు ఐ స్టిల్ లెర్న్ టు మేక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేక్స్ అండ్ సో బర్త్డే కేక్స్ లేకపోతే యానివర్సరీ కేక్స్ ఐ టేక్ ఆర్డర్స్ ఫర్ ఆల్ దోస్ సో మినీ గారు ఆర్డర్స్ కూడా తీసుకుంటూ ఉంటారు మరి మన స్పెషల్ అకేషన్స్ అప్పుడు చక్కగా మనమే సొంతంగా ఏదైనా కస్టమైజ్ చేయించుకోవాలి అంటే మినీ గారు మీదే అడ్రస్ మాది యా షూర్ అండ్ మై కిచెన్ నేమ్ ఇస్ జోయత్ అవన్ ఓకే జోయత్ అవన్ అంటే మై చిల్డ్రన్స్ అంటే ఫస్ట్ టైం పేరు జాషువా కదా సో అది జో ప్లస్ కేల్ సో వాళ్ళిద్దరు పేరుతోనే ఐ హావ్ ఓపెన్ దేర్ కిచెన్ నేమ్ సో అంతా ఇంట్లోనే చేస్తారు మీరు అంతా ఇంట్లోనే ఎవ్రీథింగ్ అట్ ఓకే ఒక్కసారి చూడండి మనకి పాకం సరిపోతుంది ఐదు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సో ఇది మనకి చపాతీ ఆటలాగా రెడీ ఉంది సో కొంచెం బట్టర్ యాడ్ చేస్తాను జస్ట్ ఫర్ ద ఎక్స్ట్రా ఫ్లేవర్
సో మీ నుంచి మేము బేకింగ్ కి సంబంధించి కొన్ని టిప్స్ కూడా నేర్చుకోవాలండి. ఏంటంటే మీతో కంపేర్ చేస్తే మాకున్న నాలెడ్జ్ యాక్చువల్ గా జీరో అని చెప్పాలి బేకింగ్ కి సంబంధించి. ఇంకా చాలా నేర్చుకోవాలి. ఆర్డర్స్ తీసుకునేంత వరకు వచ్చి ఆ స్టేజ్ వరకు స్పెషల్ నాలెడ్జ్ కదా. ఓకే, సో పిండి కలపడం పూర్తయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఇది చిన్న బాల్స్ లాగా చేయాలి, చేసి పెట్టుకుందాం దెన్ నాకు ఇస్తారా? నేను మీకు హెల్ప్ చేస్తాను, కష్టపడడం చూడలేకపోతే. థ్యాంక్ యూ. కవర్ చేయడం పూర్తయిపోయిందండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందామా మరి? ఓకే, వేసేసి ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అది బేకింగ్ అయితే టెంపరేచర్ సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా. ప్రతిదానికి లైక్ డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి. సో అంటే నార్మల్గా పిజ్జా కేక్స్కి మఫిన్స్కి దానికి అంత టైం అదంతా కరెక్ట్ ఉంటుంది, ఉండాలి. అది లేకపోతే స్పాయిల్ అయిపోయింది. పేస్ట్రీస్ కూడా చేస్తారా? పేస్ట్రీస్ యాక్చువల్లీ నేను ట్రై చేయలేదు, బట్ కోవిడ్లో కొన్ని చాలా ట్రై చేశాను. మినీ గారు, సో కావాలి మంచి కలర్ వచ్చాయి కదా, మంచి బ్రౌన్ కలర్ వచ్చేసాయి. షుగర్ సిరప్ లో వేసేసుకుందామా? మనం డైరెక్ట్లీ షుగర్ సిరప్ వేసుకుందాం. సో మొత్తం ఈ పైకి కిందకి అంతా కూడా షుగర్ సిరప్ వీటికి పట్టేటట్టుగా పట్టి కలుపుకోవాలి. తీసేసుకుందామా అండి? ఇంకా కల్కల్ కదా, కల్కల్ కల్కల్ కంటే గల్గల్ అని కూడా పెట్టాల్సింది. ఇలా సొంతంగా ఎప్పుడన్నా మీరు చేసుకుని వాటికి సొంతంగా పెట్టుకున్న పేర్లు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు వరకు అలాగేం చేయలేదు, బట్ వెరీ సూన్ హోపింగ్ టు డూ లైక్ దట్. టేస్టీ టేస్టీ కల్కల్ రెడీ అయిపోయింది. అదేనండి, తెలుగులో చెప్పాలంటే స్వచ్ఛమైన గవ్వలు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కల్కల్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, కొబ్బరి పాలు 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బటర్ 2 టేబుల్ స్పూన్లు, గుడ్లు 1, పంచదార 1 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కల్కల్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో పంచదార, కొద్దిగా నీళ్లు పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో 1 కోడిగుడ్డు, మైదా, బేకింగ్ పౌడర్, కొబ్బరి పాలు, కొద్దిగా బటర్ వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని గవ్వల చెక్క మీద గవ్వల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి ముందుగా రెడీ చేసిన పంచదార పాకంలో వేసి బాగా కలుపుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కల్కల్ రెడీ.